బీజేపీ నిర్దేశిత చోదిత రజాకార్ సినిమా గురించి నేను మొన్న మాట్లాడాను. దాని స్వరూపం నిజస్వరూపం ఏంటో ఈరోజు మిగతా ఛానల్స్లో కొన్ని ఛానల్స్లో కూడా చర్చలు చూశారు. రజాకారులో అదేదో ఒక బాయినెట్కు ఒక సద్బ్రాహ్మణుడు లేకపోతే ఎవరో ఒక బ్రాహ్మణుడు కూడా కాకపోవచ్చు, ఒక ఘోషపాదం కలిగిన వ్యక్తి, ఘోషపాదం అంటే పిలక మామూలు భాషలో ఉన్న వ్యక్తి, అంటే ఒక ఇంకా అర్థమవుతుంది కదా కమ్యూనల్ దాంట్లో ఉన్న రిలీజియస్ మెసేజ్ వాళ్ళని చేసినట్టుగా ఇది వచ్చింది. రజాకార్ సినిమా తీసి నిజామయంలో జరిగినవి చారిత్రకంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు ఉద్యమం ఎట్లా వచ్చింది, బ్రిటిష్ జాకిరి మీద ఎలా పోరాడారు, భూములు ఎలా పంచారు, ఈ విషయం భూస్వామ్య వ్యవస్థ మీద ఎలా యుద్ధం జరిగింది ఇది చెప్తే చాలా బాగుంటుంది. కానీ అది కాదే ఇక్కడ ఉద్దేశం. రజాకారులు అనేవాళ్ళు ముస్లింలు, ఇటువైపున హిందువులు, అందులో పలానా కులం వాళ్ళు, వాళ్ళని చంపించారు ఈ మెసేజ్ చెప్పడం. రజాకారులు హత్యాకాండ చేశారు తప్పకుండదని ఎవరు కాదంటారు, కానీ ఎవరి తరఫున చేశారు? వాళ్ళు నిజాం యొక్క కిరాయి సైనికులు. నిజాం అని ఆయన రాజు, నిరంకుశ రాజు. ఆయన మతం ఏంటి? ఆయన ముస్లిం అయితే దాన్ని బట్టి మనం చూస్తామా? ఈ ఉద్యమం కేవలం హిందువులే చేశారా? ఇవన్నీ తప్పు భావాలు. దీన్ని ఒక హిందూ ముస్లిం రణంలాగా చూపించే ప్రయత్నం బీజేపీ 1998 ప్రారంభించింది. అద్వానీ ఇక్కడికి వచ్చారు. సర్దార్ పటేల్ మాట్లాడితే సంఘం నాయకత్వం జరిగిందండి తెలంగాణ పోరాటం. సర్దార్ పటేల్ నాయకత్వం ఏం జరగల, సంఘం అనేది కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం తెలంగాణను కూడా ఇంకా విముక్తి చేసి స్వాధీనం చేసుకుంటుందేమో దాన్ని ఆపడానికి వచ్చారు సర్దార్ పటేల్. విలీనం చేసుకుని ఉండొచ్చు, అది మంచిదే కూడా కావచ్చు, కానీ దాంట్లో చాలా రాజకీయాలు ఉన్నాయి. చాలా పతనం అయిపోయి పడిపోతున్న నిజామును రాజప్రముఖ ప్రతిష్ఠించింది వీళ్ళే కదా, ఈ సర్దార్ పటేలే కదా. ఆయనకి ఎంత భరణం ఇచ్చారు, ఏం జరిగింది, అదంతా మరో కథ. సంఘ పరివారం అంటారా, కాశ్మీర్ రాజు హర్ సింగ్ హిందూ, షేక్ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడిన కాశ్మీర్ ప్రజలు ముస్లింలు ఎక్కువ మంది. అక్కడేమీ వీళ్ళు ఆయనకు మద్దతు, ఇక్కడేమో ఈయనకు, అంటే ఎటు మత కోణంలో చూడటం తప్ప ఇంకోటి కాదు. ఈ అనేక కారణాల వల్ల దేశంలో మతతత్వం పెరిగి బీజేపీ బలం పెరిగిన కొద్దీ దాన్ని తెలంగాణకు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, దీనికి ఆపాదించడానికి దాన్ని ఇక్కడ వ్యాపింపచేయడానికి వాళ్ళ పాకులట అభినవ సర్దార్ అని అద్వానీని అప్పుడు తెచ్చారు, ఇప్పుడేమో అభినవ సర్దార్ అని అమిత్ షాను అంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే భావానికి ప్రతినిధులు అనుకోండి. రజాకారులు అనేవాళ్ళు ఉన్నారు తప్పకుండా. దాన్ని మొదట ఆయన జంగ్, యార్ జంగ్ అనే ఆయన దాన్ని 1938 ప్రారంభించాడు. రజాకార్ అంటే వాలంటీర్ స్వచ్ఛంద సేవకుడు అని అర్థం. ఇక్కడ వీళ్ళు కూడా స్వయం సేవకులే, గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే నిజాంకు కిరాయ సైనికులుగా వీళ్ళు పనిచేశారు. ఎందుకంటే నిజాంకు పెద్ద సైనిక బలం లేదు. ఆయన బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయనకి ఏదైనా అవసరమైతే బ్రిటిష్ సైన్యాన్ని తీసుకోవాలి, దానికి డబ్బులు కట్టాలి. అందుకని తన పెత్తను నిలబెట్టుకోవడానికి ఆయన అనేకసార్లు రజాకారుల మీద ఆధారపడుతూ వచ్చారు. ఆయన కొద్దిపాటి సాయుధ బలగాలే ఉంటాయి. ఈ సైనిక ఈ రజాకారుల మీద ఆధారపడితే వీళ్ళు ప్రజల మీద దాడులు చేసేవాళ్ళు. ప్రజా చైతన్యం పెరిగి ఈ తెలంగాణ సాయుధ విప్లవం పోరాటం ఇవి వచ్చేసరికి వాళ్ళ మీద ప్రయోగించాడు, కొన్ని వందల మందిని వాళ్ళు చంపేశారు నిస్సందేహం. కమ్యూనిస్టులు అలా బలైన వాళ్ళలో కమ్యూనిస్టులు పేద రైతులు కూలీలు వాళ్ళు చాలా ఎక్కువ. కానీ అక్కడ వాళ్ళు రజాకారులు ఒక మతము, వీళ్ళు ఒక మతం అని చెప్పే ధోరణి ఇది పూర్తిగా చరిత్రకు వక్ర భాష అని చెప్పడం, మతద్వేషంతో పాత గాయాలను కెలకటం, ఇప్పుడు ఆ బాయినెట్కు వేలాడదీసిన మృతదేహంలాగా ఇక్కడ ఒక కమ్యూనల్ మెసేజ్ పంపటం, కాశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీ లాగే అన్నాడు కూడా బండి సంజయ్. పాత బస్తీ ఫైల్స్ వస్తుంది తర్వాత అని, అంటే వీళ్ళు ఒక గంగా యమున తెహజీబ్ అని ప్రశాంతంగా ఒక మత సామరస్యంతో ఉన్న తెలంగాణలో, వీలైతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ మతపరమైన స్పర్ధ తీసుకురావడానికి జరిగే పెద్ద ప్రయత్నమే ఈ రజాకార్ అనేది మనకు అర్థమవుతుంది. రజాకారులను మాత్రమే తిట్టి దానికి ఆధారభూతమైన భూస్వామ్య వ్యవస్థను దాని వెనక దానికి నాయకత్వం వహించిన నిజాం అయితే ఆయనను కాపాడి పోరాటాన్ని అణిచేసిన భారత ప్రభుత్వ రాజ్యాన్ని మనం ఎలా విస్మరిస్తాం? నిజంగా అయితే రజాకారుల చేతుల్లో కంటే సైన్యం వచ్చిన తర్వాత ఎక్కువ మంది కమ్యూనిస్టులు ప్రజలు చనిపోయారు. ఇది చారిత్రక యథార్థం. పోరాడిన వాళ్ళలో మగ్దుం మొయిద్దీన్లు లేకపోతే షోయబుల్లా ఖాన్లు అందరూ ఉన్నారు. మాభూమి నాటకం, మాభూమి నాటకంలో బందగి సమాధి దగ్గరే ఆ నాటకం మొదలవుతుంది. బందగి కూడా పోరాడిన వాడే. ఈ పోరాటం కంటే ముందే మాభూమి, చిల్లర దేవుళ్ళు, వీర తెలంగాణ ఇలాంటి చిత్రాలు వచ్చాయి. అవి తెలంగాణ పోరాటాన్ని ఒక చూపించాయి సరైన పద్ధతిలో. అలాగే శ్యామ్ బెనర్ కూడా తొలి రోజుల్లో అంకుర్, నిశాంత్ ఇలాంటి సినిమాలు తీశారు.
అదెక్కడా ఈ రజాకార్ అని పెట్టి అచ్చమైన కమ్యూనల్ యాంగిల్ ఎక్కడండి? దీన్ని ఎవరైనా చరిత్ర తెలిసిన వాళ్ళు కానీ, ప్రజల మధ్య ఐక్యత కోరేవాళ్ళు కానీ ఎవరైనా ఆమోదిస్తారా? నిజాంను కీర్తించటము, నిజాం గొప్పతనం గురించి చెప్పటం అనే విషయం మీద నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మధ్యలో ఒకసారి వివాదం నడిచినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయిన ఆయన దాని మీద ఎప్పుడు కొంచెం ఆయన గుర్తుపెట్టుకున్నారు, పుస్తకాల్లో కూడా దాన్ని మెన్షన్ చేశారు కొంతమంది. కానీ అందులో ఆయన ఒక అంశం చెప్పేవాళ్ళు, ఈ సెప్టెంబర్ 17 ఎందుకు జరపాలి, జరపకూడదు. జూలై 4 దొడ్డికొమరాయి అమరత్వంతో నిజానికి తెలంగాణ పోరాటం మొదలు. సెప్టెంబర్ 17 పోలీస్ చర్య, దాన్ని జరపలేదు, జరపాలంటే సరే ఏదో ఒకటి జరపండి అని కమ్యూనిస్టులు కూడా దాన్ని జరపడం మొదలుపెట్టారు. కానీ స్ఫూర్తి, స్పిరిట్ వేరు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా దాన్ని జరపలేదు. కేసీఆర్ అప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఎందుకైతే మీ నిజాము నిజేసేవాళ్ళు ఒక వర్గం ప్రజలు వాళ్ళంతా ఉన్నప్పుడు వాళ్ళతో మళ్ళీ వాళ్ళల్లో అపార్థం కలిగించడం ఎందుకు, జరిగింది ఏదో జరిగిపోయిందని మొన్న ఆయన వేరే పేరుతో దాన్ని ఏదో జరిపారు. ఇప్పుడు నిజంగా ఈ ఇలాంటి సినిమాలు బీజేపీ సంఘ పరివార ప్రయత్నాలు చూస్తున్నప్పుడు ఆయన భయంలో కూడా కొంత వాస్తవం ఉందేమో అని అనిపిస్తుంది. రోజులు మారే కొద్ది ఈ పాత గాయాలు కలకడానికి వీళ్ళు ప్రయత్నం చేసే కొద్ది, ఏదైనా సరే తెలంగాణ సాయుధ పోరాటాన్ని మత కోణంలో కాకుండా ప్రజల కోణంలో ప్రజా ప్రతిఘటనగా చూడడం మటుకే నిజమైన చరిత్ర. మతం రంగు పొలవడానికి ప్రయత్నిస్తే మటుకు దాన్ని చరిత్ర క్షమించాలి. మిగతా విషయాలు ఎలా ఉన్నా చరిత్ర, చరిత్రను ఇప్పుడు తిరగదాల్సే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం ఉన్నట్టే ఇక్కడ తెలంగాణలో కూడా కొంతమంది ఆ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అది ఎలాగూ చెల్లదు. వాళ్ళకి ఇక్కడ ఆ విధమైన పునాదులు కూడా లీవ్. యార్జంగ్ తర్వాత రజాకారులకు నాయకుడైనటువంటి కాసిం రజ్వీ ఎక్కువగా ఘాతుకాలకు పాల్పడ్డాడు. ఈ సైనిక చర్య తర్వాత ఆయన పాకిస్తాన్కు పారిపోయారు. అప్పుడు ఏర్పాటు చేసిన ఇతిహాదుల్ ముసల్మాన్ మజ్లిస్, అదే ఇప్పుడు ఆ తర్వాత అక్కడే మజ్లిస్ పార్టీ ఏర్పడింది. అప్పటికి చాలా మార్పులు వచ్చాయి. వాళ్ళు పార్లమెంటరీ ఎన్నికలు వీటిలో పాల్గొంటున్నారు, వాళ్ళకు కూడా బలం ఉంది. కానీ వాళ్ళది కూడా మత రాజకీయమే. కానీ రెండు మత రాజకీయాల కోణంలో ఇప్పుడు దీన్ని ఇలా పెంచి ఇలా దీని మీద ఫోకస్ పెడితే ఏమవుతుంది, మళ్ళీ ఈ స్పర్ధను తీసుకొని రావడమే అవుతుంది, పెంచడమే అవుతుంది. ఎవరిది ఏ మత రాజకీయమైనా చివరికి అక్కడికే చేరు. కానీ బీజేపీకి కేంద్రంలో అధికారము, కార్పొరేట్ మద్దతు, అలాగే ఇందాక నేను చెప్పిన సినిమాల ద్వారా గొప్ప లాభాల పంట, ఇవన్నీ వాళ్ళకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాను కూడా, అంటే దక్షిణాదిలో కూడా, తెలంగాణలో కూడా ఈ కమ్యూనల్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, కమ్యూనల్ కలర్ టు ది హిస్టరీ, అది వాళ్ళు చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఆలోచనాపరులు, ప్రజాస్వామికవాదులు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.